హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి హాయ్ ఫ్రెండ్స్ మాధవదాస్ గారి చరిత్ర మొదటి భాగం మొదలు పెడతాం శ్రీ మాధవదాస్ గారి చరిత్ర శ్రీ వ్యాసమహర్షి శిష్యుడైన శ్రీ జమిని అనే మహాత్మునిచే రాయబడింది శ్రీ వ్యాసమహర్షి ఈ చరిత్రను గురుదక్షిణగా శ్రీ జమిని నుండి తీసుకున్నారు కాలక్రమేణ ఈ చరిత్ర కొంతపోయింది ఈ చరిత్రలో మిగిలినది శ్రీ ఉల్లూచి అనే మహనీయుడికి దొరికాయి ఆయనకు దొరికిన కొంత కథను ఆయన ప్రపంచానికి అందజేశారు మరి మాధోదాస్ గారి చరిత్ర చూద్దామా మాధోదాస్ గారు దక్షిణ భారతదేశంలో తాంజూర్ సమీపంలో రాజ్యంలో నాటి తిరుక్కురుంగడి అనే గ్రామంలో జన్మించారు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు మాధవదాస్ గారికి చిన్నతనం నుండే భక్తి వైరాగ్యాలు జపము ఆచరించేవారు పన్నెండు సంవత్సరాల వయసులో ఊరు విడిచి వెళ్తూ ఊరివారిని ఉద్దేశించి ఇలా చెప్పారు వచ్చిన పగలూ రాత్రులు తిరిగి తిరిగి వస్తున్నాయి పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు రోజు పొట్ట నింపుకోవడానికి మాత్రమే చూస్తున్నాము సంపన్నుడి నుండి భేదవారి వరకు మనము మానవ జన్మ ఎందుకు ఎత్తాము ఏ పని మీద వచ్చామో మరిచి ఈర్ష అసూయలకు బానిసలమై ఈర్ష అసూయలకు బానిసలమై బ్రతుకుతున్నాము చిత్రమే కదా ఎన్నో జన్మల నుండి ఎందరో తల్లిదండ్రులు బంధువులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆత్మజ్ఞానం ప్రసాదించగలిగిన సద్గురువు దొరకటం లేదు ఈ జన్మలోనైనా సద్గురువు సేవ చేసి తరించాలని వెళ్తున్నాను పెద్దలైన మీరు నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వారి దగ్గర సెలవు తీసుకుని గ్రామం వదిలి బయలుదేరాడు మాధవదాస్ మాధవ్ దాస్ అనేక పుణ్యక్షేత్రాలు దర్శించి పాండురంగం నుండి హరిద్వార్ వరకు అనేక పుణ్యతీర్థాలు సేవించి హరిద్వార్ చేరారు హరిద్వార్లో ఒకచోట కృష్ణాజీనుముపై ఆసీనులై బ్రహ్మవర్చస్తో వెలిగిపోతున్న ఒక మహనీయుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు మాధవదాస్ ఆ యోగి మాధవదాస్ గురించి వివరాలు కనుక్కుని ఆయన రాకకు కారణం అడిగి తెలుసుకున్నారు తరువాత మాధవదాస్ గారిని శిష్యుడిగా చేర్చుకున్నారు గురువుగారు మాధవదాస్ గారితో ఇలా అన్నారు బాబు కోరికలు విడిచి మనసును నిలకడగా చేసుకోవాలి పరమగురువే పరబ్రహ్మని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి వేదాంత శాస్త్రాలు అప్పచెప్పేవారు చదివేవారు ఉన్నారు కానీ ఆత్మానుభవం కలిగిన వారు చాలా అరుదు మనసులో లోభం పోవుట చాలా కష్టం గెడ్డం పెంచి విభూది రుద్రాక్ష ధారణ కాషాయ ధారణ వలన తాను పవిత్ర జీవితం గడపాలని సాధకుడుకు చేయటానికే సహాయపడతాయి ఆశ చావకపోతే మనసుని నియంత్రించలేము అది గుర్తుంచుకో మన పాపము కంటే పుణ్యాలు ఎక్కువ ఉంటేనే ఏ సాధనైనా చేయగలం ఫలోపేక్ష లేకుండా ప్రతి మనిషిలో దైవాన్ని చూస్తూ వారికి ఉపకారం చెయ్యాలి మనకు వ్యక్తుల పట్ల గాని పనుల పట్ల గాని వ్యామోహం ఉండకూడదు వ్యామోహం ఉన్నప్పుడు గాని దుఃఖం గాని కలుగును అందుకే వ్యామోహం ఉండకూడదు అన్నారు ఇలా గురు శిష్యులిద్దరూ యమునా నది తీరంలో ప్రయాణం చేస్తూ పెద్దలను సేవిస్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ ముందుకు సాగారు మాధవదాస్ గారి గురువు ఎంతకాలమైనా అతనికి మంత్రోపదేశం చేయలేదు మాధవదాస్ విసుగు చెందక ఇలా ఆలోచించసాగాడు మంత్రం కావాలనే తాపత్రేయం వలనే మనసులో కోరిక చావలేదు కాబట్టి నాకు మంత్రోపదేశం జరగలేదు అనుకున్నాడు అందుకని మంత్రం మీద కోరిక వదిలి గురువుగారిని సేవించసాగాడు గురువుగారు ముసలితనం వలన నడవలేకపోతూ ఉంటే శ్రీ మాధవదాస్ గారు గురువుని తన భుజాల మీద ఎక్కించుకుని హరిని ధ్యానిస్తూ చాలా దూరాలు నడుస్తూ పోసాగాడు ఇలా చాలా కాలం వెళ్ళిన తర్వాత యమునా తీరం వదిలి అడవిగుండా హస్తినాపురం వైపు నడవసాగారు కొంతకాలం తరువాత గురువుగారు నాయనా నాకు దాహం వేస్తున్నది త్రాగేందుకు నీరు తెమ్మని అడిగారు మాధవదాస్ గారు గురువుని చెట్టు నీడన విశ్రాంతిగా కూర్చోబెట్టి నీటి కోసం చెంబు తీసుకుని బయలుదేరారు అడివంతా వెతికిన నీటి జాడ కనపడలేదు అయ్యో నా గురువుగారు దాహంతో బాధపడుతున్నారు ఇక్కడ చూస్తే నాకు నీళ్లు లేదు అని ఆలోచించసాగాడు మాధవదాస్ ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఐదు హంసలు కనిపించాయి మాధవదాస్ గారు ఆ హంసలతో ఓ హంసలారా దయచేసి ఈ మహారణ్యంలో నీరెక్కడ దొరుకుతుందో చెప్పండి అని అడిగారు ఆ హంసలు ఆగి మానవ భాషలో మేము గాలిలో ఎగురుతాము మా నీడను అనుసరించి రా అని చెప్పి భూమికి దగ్గరగా ఎగురుతూ మాధవదాసును తీసుకువెళ్ళి నీళ్లున్న ప్రదేశాన్ని చూపించాయి పక్షులు తనుతో మాట్లాడటమేంటి అని కూడా మాధవదాస్ గుర్తించలేదు అతని శక్తిని కూడా అతను గుర్తించే స్థితిలో లేడు ఏ జరిగినా అది నా గురువు శక్తి వలనే అని అనుకుంటున్నాడు ఇంత కష్టపడి ఆ ప్రదేశానికి చేరిన మాధవదాస్ తన దప్పిక తీర్చుకోలేదు అతనికి తన దాహం తప్ప వేరే ఏదీ గుర్తుకు రాలేదు చెంబుతో నీరు తీసుకుని గురువుగారి దగ్గరకు బయలుదేరాడు చెట్టు నీడన కూర్చున్న గురువుగారి ముందు బంగారు విమానం వచ్చి ఆగింది అందులో నుండి నలుగురు విష్ణుదోతలు దిగి గురువుగారిని సమీపించి ఇలా అన్నారు ఓ మహానుభావుడా మేము విష్ణుదోతలము మీరు మాతో విమానం విష్ణు విష్ణులోకానికి రావాలి మీకు ఈ భూమి మీద సమయం అయిపోయింది అన్నారు ఇక ఇవి తన ఆఖరి గడియలని గుర్తించి గురువుగారు మాధోదాస్ ఇంకా రాలేదు వాడికి మంత్రోపదేశం చేయలేదు అని ఆలోచించి తిరుమంత్రాన్ని నేలపై రాసి శరీరాన్ని వదిలేసి సూక్ష్మ రూపంలో విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయారు ఆ దారిన తన బృందంతో వెళ్తున్న ఈటెలసాని గురువుగారి శరీరాన్ని చూసి ఆగింది ఈటెలసాని అంటే ఎవరో తర్వాత తెలుస్తుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆమె నేల మీద రాసి ఉన్న మంత్రాన్ని చదివి తాటాకులపై రాసి ఆ తాటాకులను చెవుల అలంకరణలో దాచి నేల మీద మంత్రాన్ని తుడిచివేసి ముందుకు సాగెను కొంత సమయం తరువాత అక్కడికి చేరుకున్న మాధవ్ దాస్ పరమపదించారని అర్థమై బోరున ఏడ్చాడు అక్కడ నేల మీద తుడిచిపెట్టిన ఆనవాలు గుర్తించి నా గురు నాకోసం మంత్రం నేల మీద రాస్తే ఎవరో తుడిచేశారు అని గుర్తించాడు గురువుగారి శరీరంను భూస్థాపితం చేసి పూజలు చేసి మున్నీరుగా ఏడ్చాడు తర్వాత మహావిష్ణువుని ఇలా ప్రార్థించసాగాడు మా పాపాలు హరించే భక్తవత్సల రణవీర నన్ను రక్షించు స్వామి గురువును కోల్పోయాను నా గురువు ప్రసాదించిన తిరుమంత్రం దక్కలేదయ్యా ఏ దిక్కు లేని నాకు దారిచూపమని వేడుకుంటున్నాను అని ప్రార్థించసాగాడు మహావిష్ణు పశువుల కాపరి అయిన పిల్లవాణి వేషం ధరించి మాధవదాస్ గారి ముందు నుండి అడవిలోకి గోవులను తోలుకుంటూ వెళ్తూ కనిపించారు మాధవదాస్ గారు పరుగున వారి దగ్గరకు వెళ్ళి బాబూ ఈ దారిని ఎవరైనా బాటసార్లు వెళ్ళారా అని అడిగారు పిల్లవాడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణు ఒక నిమిషం ఆలోచించి కొంతసేపు ముందు ఒక సాని తన గుంపుతో వెళ్ళింది అన్నారు మాధవదాస్ గారు సాని అంటే ఎవరు ఎలా గుర్తించాలో చెప్పి నాకు మేల్ చేయినాయనా అన్నారు అందుకు స్వామి నేను నీకు సహాయం చేస్తాను కానీ నీ సమస్య ఏంటో చెప్పు అన్నారు మాధవ్ దాస్ జరిగిందంతా పిల్లవానికి వివరించారు అందుకు పిల్లవాడి రూపంలో ఉన్న స్వామి ఇలా చెప్పారు ఈ తెలసాని అంటే సన్నని తీగ మీద నుంచుని నాట్యం చేస్తూ ఉంటుంది వీరు ఊరు ఊరు తిరుగుతూ రాజుల ముందు ప్రజల ముందు ప్రదర్శనలిస్తూ ఉంటారు ఆవిడి దగ్గర సేవకులైన ఆడవారు ఉంటారు మగవారు ఈటలు పట్టుకుని రక్షణ కాస్తూ ఉంటారు అందుకే ఈటలసాని అని పేరు వారి దగ్గర వేటకొక్కలు కూడా ఉంటాయి వారి సామాను గాడిదల మీద వేసుకుని ఊరూరా తిరుగుతూ ఉంటారు నేను చూసినప్పుడు ఆ ఈటెలసాని నేల మీద ఉన్న మంత్రాన్ని తాటాకు మీద రాసుకుని ఆ తాటాకులను చెవి అలంకరణలో పెట్టుకుని వెళ్ళింది నీవు ఆవిడ దగ్గర సేవకుడివై బానిసలాగా పనిచేసి ఆ మంత్రాన్ని సంపాదించుకో అని చెప్పి వెళ్ళిపోయారు మాధవదాస్ గారు అన్నపానీయాలు తీసుకోక విరామం లేకుండా రాత్రింబగళ్ళు నడిచి